రాష్ట్రంలో పాడి పరిశ్రమ గత పాలకుల విధానాల ఫలితంగా చాలా ఘోరంగా దెబ్బతిన్నది. అధ్యక్ష సీఎం కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు అనుకూల విధానాల ఫలితంగా పాడి పరిశ్రమ మళ్ళీ నిలదొక్కుంటుంది. అధ్యక్ష మరి అట్లాంటి సందర్భంలో గతంలో గత పాలకులు తమ సొంత పాల డైరీ కోసం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ప్రభుత్వ డైరీని పూర్తిగా దివాలా తీసే ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. అది తమరు కూడా బాగా తెలుసు అధ్యక్ష. ఉమ్మడి ఏపీలో పాలకుల చూపు గుంటూరు చిత్తూరుల వైపే ఉండేది అధ్యక్ష. ఎస్, ఉమ్మడి ఏపీలో పాలకుల చూపు అటువైపు ఉండే అధ్యక్ష, అటువైపు జీవన్ రెడ్డి గారు చిత్తూరు. ఎస్ సార్, జీవన్ రెడ్డి గారు మీరు సభ్యులు కాబట్టి గౌరవ సభ్యులు క్వశ్చన్ అడగండి మంత్రి గారికి. ఒక్కటే నిమిషం అడుగుతున్నాం సార్, ఒక్క నిమిషంలోనే. 30 సెకండ్లు కూడా కాలేదు సార్. ఎట్లా సార్ 30 సెకండ్లు? ఒక్క నిమిషం సార్, క్వశ్చన్ అడగండి సార్. మీరు కరీంనగర్ లో ప్రఖ్యాతంగా ఉన్నటువంటి ములకనూరు డైరీని కూడా ఎప్పుడు ఎవరు పట్టించుకోలేరు అధ్యక్ష. దాని పేరు కూడా బ్రాండింగ్ కూడా చేయలేకపోయారు అధ్యక్ష. అంటే ఈ విషయం అయితే చెప్పాలి కదా అధ్యక్ష. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాడి పరిశ్రమ రైతులకు ప్రత్యేకంగా సబ్సిడీల ద్వారా, అదేవిధంగా ప్రోత్సాహాలు ఇస్తున్న ప్రోత్సాహాల ద్వారా విజయ డైరీ ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటుంది అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష, అది సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రి తలసాని శ్రీనివాస్ గారు విజయ డైరీలో సంస్కరణ తలపిస్తున్నారు అధ్యక్ష. విజయ డైరీ కోసం ప్రత్యేకంగా బ్రాండ్ ఇమేజ్ చేయడానికి ఏమన్నా ప్రత్యేక రూపకల్పన చేస్తున్నారు తమ ద్వారా మంత్రిని అడుగుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా గుజరాత్లో పుట్టినటువంటి అమూల్ సంస్థ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా బ్రాండింగ్ ఏ విధంగా ఉందో అదేవిధంగా మన విజయ డైరీని కూడా దేశవ్యాప్తంగా మరి తీసుకుపోవడానికి ఏమైనా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారా అని మంత్రి గారిని సందర్భంగా అడుగుతున్న అధ్యక్ష. అదేవిధంగా కల్తీ వస్తువుల జమానా ఇది అధ్యక్ష. మరి అట్లాంటి సందర్భంలో ప్రతినిత్యం ప్రతి ఇంట్లో పాలు అవసరం ఉంటుంది. చిన్నపిల్లలు నుంచి ప్రతి కుటుంబం వాడుతుంది కాబట్టి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విజయ డైరీని మరింత పటిష్టం చేసి ఆ కల్తీ పాలను అరికట్టే విధంగా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా తమరి ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా మరో శ్వేత విప్లవం తెలంగాణ నుంచే రావాలని కోరుకుంటాం అధ్యక్ష. మరి అట్లాంటి శ్వేత విప్లవం రావడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మరో శ్వేత విప్లవం రావడానికి దానికోసం ఒక ప్రత్యేక ప్రణాళిక ఏమైనా మరి రూపొందించబడ్డదా అని చెప్పి మరి గౌరవ మంత్రివర్యం తమ ద్వారా అడుగుతా ఉన్న అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.